ప్రభువు నీతో ఉండును గాక. వారు రాసిన పరిశుద్ధ సువిశేషములోని భాగము సువార్త 2:1-14 లూక సువార్త 2:1-14 తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరించవలనని అగుస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చాను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ క్వీనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగాను. అందులో పేర్లు రాయించుకొనటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయ సీమలోని నజరేతు నుండి యూదయా సీమలో ఉన్న దావీదు పట్టణమగు బెత్లహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకొనుటకై తనకు నిశ్చితార్థము చేయబడిన గర్భవతీయునైన మరియమ్మను కూడా వెంటబెట్టుకుని వెళ్ళాను. వారొచ్చట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఎలయనా వారికి సత్రములో చోటు లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో గొర్రెల మందలను కాయిచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయెను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తి గుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇది మీకు ఆనవాలు అనెను. వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లో స్తుతించెను. మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి శాంతి కలుగునుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరకు క్రిస్మస్ క్రీస్తు జన్మదిన పండుగ శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడున్న వారందరికీ, మరి అనేక కారణాల చేత దివ్య పూజలకి రాలేకపోయిన వారందరికీ, మన సంఘంలో మన విచారణలో ఉన్న వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అతిథ్య బాలయేసు యొక్క దీవెనలు మీ అందరిపై తప్పక ఉండాలని ప్రత్యేకంగా ఈ దివ్య పూజాబలిలో ప్రార్థన చేయటం జరుగుతుంది. అలాగే ఈ లోకంలో ఉన్న వారందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఎందుకంటే క్రీస్తు ప్రభు కేవలము నీ కోసమో నా కోసమో మాత్రమే రాలేదు. దేవుడు లోకమును ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి లోకానికి ప్రసాదించాడు. లోకమును ప్రేమించాడు కాబట్టి లోకం మొత్తానికి మనం క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తుని జన్మదినము ఈ లోకానికే పర్వదినం. కేవలము మనకు మాత్రమే కాదు, సర్వలోకానికి పర్వదినం, ఆనందకరమైనటువంటి దినం, శుభకరమైనటువంటి దినం. ఎందుకంటే క్రీస్తుని జన్మదినం అనేది మానవాళి రక్షణ కొరకు, సర్వలోకాన్ని రక్షించుట కొరకు. కాబట్టి
ఇది చాలా అద్భుతమైన పండుగ. ఎందుకంటే స్వయముగా దేవుడే మానవుడుగా ఈ లోకమునకు ప్రవేశించటం, దేవుని యొక్క కృప ఈ లోకంలో ప్రత్యక్షమవటం, దేవుని యొక్క ప్రేమ ఈ లోకంలో కురిపించబడటం, తన రూపంలో తన ప్రతిరూపంలో ఉన్నటువంటి మానవుని యొక్క జన్మను దేవుడు ఎత్తి ఈ లోకంలో ప్రత్యక్షమవటం ఎంత అద్భుతమైనటువంటి గడియలు, ఎంత అద్భుతమైనటువంటి సంఘటన. మన రక్షణ చరిత్రలోనే కనీ విని ఎరుగనటువంటి ఒక గొప్ప సంఘటన. అందుకే దీన్ని మనము ఒక గొప్ప ఉత్సవముగా, మహోత్సవముగా, లేకపోతే పర్వదినముగా, శుభదినముగా మనందరము కొనియాడాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు యొక్క జన్మము ఈ లోకంలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించటానికి, యెషయా ప్రవక్త పలికినట్లుగా ఈ లోకంలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించటానికి ఈ లోకంలో ఒక జ్యోతి, ఒక వెలుగు మీ మధ్య ప్రకాశించెను అన్నాడు. అని ఎప్పుడు క్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత చెప్పలేదు. క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రాకముందు 700 సంవత్సరముల క్రితమే అంధకారంలో ఉన్నటువంటి యొక్క లోకానికి ఈ లోకము మధ్య, మీ మధ్య ఒక జ్యోతి ప్రకాశించెను, ప్రకాశించెను అని చెప్పాడు. ఆ జ్యోతి, ఆ దేవుడు ఒక కన్యక గర్భమున ఈ లోకానికి వస్తాడు అని యెషయా ప్రవక్త ప్రవచనాలు ఈ రోజు నెరవేరబడినటువంటి రోజు. ఒక జ్యోతి వెలసింది. జ్యోతి వెలుగు మనకు ఎప్పుడు అవసరం? ఎప్పుడైతే చీకటి ఉంటుందో, ఎప్పుడైతే అంధకారం ఉంటుందో, మనకి తప్పకుండా వెలుగు కావాలి, ఒక జ్యోతి కావాలి. అయితే ఈ లోకమంతా కూడా పాపము అనే అంధకారంలో ఉంది. సూర్యుడు లేకనో, చంద్రుడు లేకనో, కరెంటు లేకనో ఉన్న అంధకారము కాదు, పాపము అనే అంధకారాన్ని తొలగించటానికి దేవుడు ఈ లోకమునకు రూపించాడు. ఒక జ్యోతిగా, ఒక వెలుగుగా నేనే ఈ లోకమునకు వెలుగు అన్నాడు. లైట్ ఇచ్చే వెలుగు కాదు, సూర్యుడు ఇచ్చే వెలుగు కాదు, లేకపోతే రాత్రిపూట చంద్రుడు ఇచ్చే చల్లని వెన్నెల కాదు. రక్షణ వెలుగు, పరలోకపు వెలుగు, నిత్య జీవపు వెలుగు, అలాంటి ఒక గొప్ప వెలుగును జీవితాన్ని మనకు వెసగటానికి దేవుడే స్వయముగా భూలోకానికి ఏతించినటువంటి రోజు. మనుష్యవతారము, ఒకే ఒక మనుష్యవతారము, అదే దేవుడు యేసుక్రీస్తు రూపంలో, మెస్సయ్య రూపంలో ఈ లోకానికి ఏర్పించటం. మరి ఇంత అద్భుతమైనటువంటి పండుగను కొనియాడుతూ ఉన్నటువంటి క్రీస్తు బిడ్డలమైనటువంటి మనం, దేవుని బిడ్డలమైనటువంటి మనం, ఈ పండుగ యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాలి. క్రిస్మస్ పండుగ యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవాలి. నేను పూజ ఆరంభంలో చెప్పినట్లుగా ఆగమన కాల ఆరంభము నుండి, అంటే గత 4 వారాల నుండి మనల్ని మనము ఆయత్తం చేసుకుంటూ వచ్చాం ఈ క్రిస్మస్ పండుగను, క్రీస్తు జన్మ దినోత్సవాన్ని కొనియాడటానికి మనల్ని మనము ఆయత్తపడుతూ వచ్చాం, సంసిద్ధపడుతూ వచ్చాం. అయినప్పటికీ ఎందుకు నేను సిద్ధపడుతూ ఉన్నాను, ఎందుకు నేను ఆయత్తపడుతూ ఉన్నాను, దేనికోసం, దేనికోసం నేను ఈ 4 వారాల పాటు సంసిద్ధపడుతూ ఆయత్తపడుతూ మరి వచ్చి ఈ రోజు నేను ప్రభు సన్నిధిలో ఈ దేవాలయంలో కూర్చున్నాను? మీరు ప్రశ్నిస్తే మీలో చాలా మందికి సరి అయిన సమాధానం తెలియకపోవచ్చు. క్రిస్మస్ పండుగ, అర్ధరాత్రి పూజ ఉంటుంది కాబట్టి వచ్చాము అని మాత్రం చెబుతారు. ఇంతకు దేనికోసం వచ్చా? క్రిస్మస్ పండుగను కొనియాడటం అంటే ఏమిటి? క్రిస్మస్ పండుగ యొక్క సందేశం ఏమిటి అన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు తెలుసుకుందాం. అర్ధరాత్రి అవుతుంది, మంచిగా నిద్రపోయే సమయం. మీకు మాత్రమే కాదు, నాకు కూడా. పూజ 11 గంటలకు అన్నారు, ఫోన్ చేసి మళ్ళా ఫాదర్ 11 గంటలకు కాదు 11:30 అన్నారు, 12 గంటలకంట,
మరి నిద్ర కాస్తూ వచ్చాం, అయినప్పటికీ ఒక్కరోజు ప్రభు కోసం మెలకువ అంటే తప్పేం లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సందేశాన్ని జాగ్రత్తగా వినండి. ఈ రోజంతా కూడా మనము ఆ క్రిస్మస్ యొక్క పరమార్థాన్ని అర్థవంతంగా కొనియాడాలి అంటే క్రిస్మస్ పండుగ అంటే ఏమిటి, క్రిస్మస్ అంటే ఏమిటి అని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నేను పూజ ఆరంభంలోనే చెప్పాను, క్రిస్మస్ అంటే ఆ పదానికి క్రిస్మస్ దానిలో రెండు పదాలు మిళితమై ఉన్నాయి. ఒకటి క్రీస్తు, ఒకటి మాస్. మాస్ అంటే పూజ, ఇంగ్లీ ఆంగ్లంలో మాస్ అంటారు, తెలుగులో పూజ. మాస్కి వచ్చారా అంటారు, అంటే పూజకు వచ్చారా అని. క్రిస్ అంటే క్రైస్ట్, క్రీస్తు దివ్య బలి పూజ అని అర్థం. ఇంకొక మాటలో చెప్పుకోవాలంటే క్రీస్తును ఆరాధించటం. పూజ అంటే ఏమిటి, దేవుణ్ణి కృతజ్ఞతా బలి అంటాం దివ్య బలి పూజ అంటే. పీఠం మీద మనం ఏం చేస్తున్నాం, పీఠం ఎందుకు, పీఠము అర్పించుకోవటానికి బలి. కాబట్టి క్రీస్తును బలిగా అర్పణగా ఆరాధించటము, క్రీస్తును స్తుతించటం, క్రీస్తును శ్లాఘించటం, క్రీస్తును మహిమపరచటం క్రిస్మస్ అంటే. కాబట్టి మనం మొట్టమొదటిగా క్రిస్మస్ పండుగ రోజున చేయవలసింది ఏమిటి, క్రీస్తును స్తుతించాలి, క్రీస్తును ఆరాధించాలి. ఆరాధన అనేది ముఖ్యమైనటువంటి పదం. ఆ ఆరాధనలోనే స్తుతించటం, మహిమపరచటం, శ్లాఘించటం, పాటలు పాడటం అన్నీ ఉంటాయి. ఆరాధించటం, ఆరాధన ఎవరికి చెందుతుంది, ఏ మనిషికి కాదు, ఏ పునీతునికి కాదు, ఏ గొప్ప వ్యక్తికి కాదు. ఆరాధన కేవలము దేవునికి. ఆరాధన మరియు తల్లికి కూడా కాదు, మరియు తల్లిని మనం గౌరవిస్తాం కానీ ఆరాధించేది ఎవరిని, దేవుని. కాబట్టి క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించటం. యేసుక్రీస్తు రూపంలో ఈ లోకంలో వెలసినటువంటి దేవుణ్ణి ఒక కృపగా, రెండో పట్టణంలో పౌలు గారు అన్నారు, ఈ లోకంలో దేవుని కృప ప్రత్యక్షమైనది అని. కాబట్టి ఒక కృపగా, ఒక ప్రేమగా ఈ లోకంలో వెలసినటువంటి దేవుణ్ణి ఆరాధించటం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తున్నామో, దేవునికి స్తుతి అంటూ ఉన్నాం. హల్లెలూయా అంటే ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తుతి కలుగునుగాక అని అర్థం. అందుకే అన్నిసార్లు మనం ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పుకుంటున్నాం. దేవునికి స్తుతి మహిమ ఆరాధన మనము చెల్లిస్తున్నాము. కాబట్టి ఈరోజంతా కూడా ఈ విషయాన్ని మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటం. ఎందుకు ఆయనను ఆరాధిస్తున్నాము, ఎందుకంటే ఆయన దేవుడు. మనుష్యుల రూపంలో వచ్చిన ఆయన దేవుడు, దేవుని కుమారుడు. యేసుక్రీస్తును దేవునిగా అంగీకరించటమే మనలో ఉన్నటువంటి గొప్పతనం, క్రైస్తవుల్లో ఉన్నటువంటి గొప్పతనం. అందరిలాగా జన్మించాడు, అందరిలాగా మానవుడే, ఆయన దేవుడు ఏమిటి అని ప్రశ్నించే వాళ్ళు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు, అవునా కాదా. క్రీస్తును ఒక మానవ రూపంలో ఈ లోకంలోనికి ఏటించినను దేవునిగా గుర్తించి ఆయనను ఆరాధించటమే మన గొప్పతనం. అందుకే దేవుడు మనల్ని దీవించాడు, తన సన్నిధికి పిలుచుకున్నాడు. ఇక్కడంతా గుడి నిండిపోయింది, అందరం ఒక కుటుంబముగా చేరి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. అందరు గట్టిగా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి క్రిస్మస్ అంటే మొట్టమొదటి అర్థము క్రీస్తును ఆరాధించుట. ఈ ఒక్కరోజే కాదు దేవుణ్ణి స్తుతించటము, ఆరాధించటము, మన జీవితాంతము దేవుణ్ణి స్తుతించాలి. మన జీవితంలో ప్రతి క్షణము దేవుణ్ణి ఆరాధించాలి. సంవత్సరానికి ఒక్కరోజు డిసెంబర్ 20 రోజులు మాత్రమే కాదు, 365 రోజులు మనము దేవుణ్ణి ఆరాధించాలి. రోజులో 24 గంటలు మనము దేవుణ్ణి ఆరాధించాలి. ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి సెకండు, ప్రతి క్షణము మన గుండె చప్పుడులాగా
మన గుండె కొట్టుకున్నంతసేపు దేవుణ్ణి ఆరాధించాలి. అది నిజమైనటువంటి క్రిస్మస్. రెండవది, క్రిస్మస్ అంటే ఏమిటి? యోహాను సువార్త 1:14, యోహాను సువార్త 1:14, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించినచ. యోహాను సువార్త 1:14 ఏం చదువుతున్నాం? ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించను. ఇంతకు ఆ వాక్కు ఎవరు? యోహాను సువార్త 1:1, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవునితో ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. వాక్కు 14, వాక్కు మానవుడై మన మధ్య నివసించను అంటే దేవుడే మానవుడై మన మధ్య నివసించను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి క్రిస్మస్ అంటే ఏమిటి? దేవుడు మన మధ్య నివసించటం. ఎంత అదృష్టం చేసుకున్నాము. ఆదికాండంలో మనం చూస్తున్నాము, దేవుడు ఏదేమి తోటలో ప్రతిరోజు ఆదాము అవ్వలతో కలిసి వాకింగ్ చేస్తూ వారితో ముచ్చటించేవాడు. ఎప్పుడైతే పాపము అంధకారం ఈ లోకానికి వచ్చిందో, ఎప్పుడైతే మరణం ఈ లోకానికి వచ్చిందో, దేవుడు నివసించటము స్టాప్ ఆఫ్ చేశాడు. మానవుడు పాప భీతితో దాక్కున్నాడు. పోయి ఎక్కడున్నావు అని దేవుడు పిలిచాడు. అవునా కాదా? పాపము ఉన్న చోట దేవుడు, దేవుని సన్నిధి ఉండలేదు. దేవుడు సాతాను ఒక చోట ఇమడలేదు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, అయినప్పటికీ అంధకారంలో ఉన్నటువంటి మనలను, పాపములో ఉన్నటువంటి మనలను రక్షించటానికి ఆయన మానవుడై మన మధ్య నివసించను. అనగా దేవుడు, వాక్కు అంటే దేవుడు, దేవుడు మానవుడై మన మధ్య నివసించటమే క్రిస్మస్. ఈ వాక్యాన్ని మనము ఇంత లోతుగా అర్థం చేసుకోవాలి అంటే గ్రీకు భాషను చదవాలి. గ్రీకు భాష ఎవరికి తెలియదు, నాకు కూడా సరిగా తెలియదు. నేను అక్కడ ఇక్కడ చదివి అర్థం చేసుకున్నది ఏమిటంటే, యోహాను సువార్త 1:14, వాక్కు మానవుడై మన మధ్య నివసించటము. నివసించటం అంటే జీవించటము, ఉండటము అని మనందరికీ అర్థం తెలుసు. కానీ గ్రీకు భాష, తెలుగు, ఇంగ్లీష్ అన్నీ తర్వాత వచ్చినాయి. బైబిల్ని ఆరంభంలో గ్రీకు భాషలో రాశారు. ఆ గ్రీకు భాషను మనం అర్థం చేసుకుంటే అక్కడ మనకి ఏమర్థం వస్తుంది అంటే, వాక్కు అయినటువంటి దేవుడు మన మధ్య ఒక గుడారమును ఏర్పాటు చేసుకున్నాడు అని ఉంటుంది. అది మరి ట్రాన్స్లేషన్లో ఇంగ్లీష్లోకి తర్జమా చేయటంతో గుడారం వేసుకోవటం అంటే అది కొద్దిగా సరి అర్థం కాదు అని, దేవుడు మన మధ్య నివసిస్తూ ఉన్నాడు అని తర్జమా చేశారు. కానీ అసలు అర్థం ఏమిటంటే, దేవుడు మన మధ్య గుడారాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అని. గుడారము ఎందుకు? ఈరోజు అందరికి మనకి భవంతులు, బంగ్లాలు, పెద్ద పెద్ద బంగ్లాలు, గుడారాలు. ఒకప్పుడు మన పూర్వీకులందరూ కూడా గుడారాల్లో నివసించేవాళ్ళు. అవునా కాదా? గుడిసెల్లో, పూరి గుడిసెల్లో నివసించేవాళ్ళు. ఇంకా వెనక్కి వెళితే పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలు ప్రజల యొక్క జీవితంలోనికి వెళితే వాళ్ళు గుడారాలు వేసుకొని ఉండేవాళ్ళు. అక్కడ పని అయిపోతే గుడారాన్ని వీకేసుకొని మరలా ముందుకెళ్ళి ఆ గుడారాన్ని అక్కడే వేసుకొని, టెంట్ అంటాం కదా, టెంట్, పెళ్లిళ్ళకి వేస్తాం కదా టెంట్, అట్లాంటివి ఎప్పుడైనా తీసేసుకోవచ్చు. ఇల్లు తీసేసుకోలేము కదా. గుడారాలు ఎప్పుడంటే అప్పుడు, మనకు అక్కడ అవసరం లేకపోతే ఇంకో చోటుకు వెళ్ళటం. అది దేవుడు మన మధ్య గుడారాన్ని వేసుకున్నాడంట. అదే విషయాన్ని మనము పాత నిబంధన గ్రంథంలో కూడా చూస్తాం. నిర్గమకాండము 25:8 అలాగే సంఖ్యాకాండము 35:34 ఈ రెండు వచనాలను మనము చదివితే, యావే దేవుడు పాత నిబంధనలో తన సన్నిధిని
అంటే తాను తన ఇజ్రాయెల్ ప్రజలతో ఉన్నాడు అని తెలియజేయటానికి ఆయన గుడారములో నివసించేవాడు. అందుకే ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ దివ్య మందసాన్ని ప్రజలు ప్రతిరోజు మోసుకుని వెళ్ళేవారు వాళ్ళ వెంట. పాత నిబంధన చదివితే కొద్దిగా మనకు ఐడియా ఉంటుంది. ఈరోజు మనము దేవాలయంలో ఇక్కడ మనకి లేదు, విచారణ దేవాలయ దివ్య మందసము అనేది ఉంటుంది, అది దేవుని సన్నిధికి సాన్నిధ్యానికి గుర్తు. అయితే పాత నిబంధనలో కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఎడారిలో నివసించేటప్పుడు దేవాలయం లేదు, కనుక ఒక గుడారాన్ని ఏర్పాటు చేసుకొని అందులో దేవుని సాన్నిధ్యాన్ని సన్నిధిని ఏర్పాటు చేసుకొని ఎప్పుడు వారు ఎక్కడికి వెళ్ళినా వారితో మోసుకొని వెళ్ళేవాళ్ళు. అంటే దేవుడు యావే దేవుడు గుడారంలో ఇజ్రాయేలు ప్రజలతో జీవించాడు. అదే అర్థాన్ని స్ఫురించటానికి యోహాను సువార్త 1:14 మనం కరెక్ట్ గా తర్జమా చేస్తే, వాక్కు అయినటువంటి దేవుడు మన మధ్య గుడారాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పుకోవాలి. అంటే ఆయన మనతో నివసిస్తూ ఉన్నాడు, మనతో వాసం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి సాన్నిధ్యము తన ప్రజలతో ఉన్నది. ఏ విధంగానైతే ఎడారిలో 40 సంవత్సరాలు యావే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను వారితో ఉండి నడిపించాడో, ఈరోజు యేసు ప్రభు కూడా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు వారితో ఉండి వాగ్దత్త భూమికి నడిపించినట్లుగా ఈరోజు యేసు ప్రభు మనతో ఉండి మనతో వాసము చేస్తూ మన రూపంలో ఈ లోకంలోనికి ప్రత్యక్షమై మనల్ని పరలోకానికి నడిపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే పాత నిబంధన కూడా చాలా ముఖ్యం. ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర కథ దాన్ని చదవటం ఎందుకు, సువార్తలు చదివితే చాలు అనుకుంటే తప్పు. ఈ సువార్తలను మనము క్షుణ్ణముగా క్లియర్గా అర్థం చేసుకోవాలి అంటే, స్పష్టంగా అర్థం చేసుకోవాలి అంటే మనకి పాత నిబంధన చరిత్ర కూడా తెలిసి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుడు మన మధ్య నివసిస్తూ ఉన్నాడు అంటే దేవుడు కేవలము ఒక చోట ఉండేవాడు కాదు, ఆయన అంతటా ఉంటాడు, అందరిలో ఉంటాడు, ఆయన మన చెరువులోనే ఉంటాడు అని అర్థం చేసుకోవటమే క్రిస్మస్. దేవుడు మన మధ్య నివసిస్తూ ఉన్నాడు అంటే ఆయన ఎక్కడో దూరంలో లేడు, ఎక్కడో ఆకాశంలో లేడు, ఎక్కడో పరలోకంలో లేడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, మన ఆలోచనలో ఉన్నాడు, నీలో నాలో ఉన్నాడు, ఈ దేవాలయంలో ఉన్నాడు, మన కుటుంబాలలో ఉన్నాడు. అది క్రిస్మస్. ఇది గనుక మనం అర్థం చేసుకుంటే నిజమైనటువంటి క్రిస్మస్ ను చాలా అందంగా మనము కొనియాడవచ్చు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మొదటిది క్రిస్మస్ దేవుణ్ణి ఆరాధించటం అయితే, రెండవది క్రిస్మస్ అనగా దేవుడు మనతో ఉండటం. ఇమ్మానువేలు అంటే ఏమిటి? దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. ఈరోజు చెప్పిన మాట కాదు, సరే 2000 సంవత్సరముల క్రితము చెప్పిన మాట కాదు, క్రీస్తు ప్రభు లోకానికి రాకముందు యెషయా ప్రవక్త 700 సంవత్సరముల క్రితమే, 2023+700 సంవత్సరాల క్రితమే క్రిస్మస్ అంటే ఏమిటో యెషయా ప్రవక్త చెప్పినటువంటి విషయం. దేవుడు అంటే ఇమ్మానువేలు, మనతో ఉన్నాడు, మనతో గుడారం వేసుకొని మనతో ఉంటూ ఉన్నాడు. మనది గుడిసె అయితే మన గుడిసె పక్కనే గుడిసె వేసుకొని ఉండే దేవుడు, మనది బంగ్లా అయితే మన బంగ్లా పక్కనే బంగ్లా వేసుకొని మనతో జీవించేటటువంటి దేవుడు మన దేవుడు. అది క్రిస్మస్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా నేను చెప్పాడు? దేవుడు మనతో ఉండటమే క్రిస్మస్, దేవుడు మనతో నివసించటమే క్రిస్మస్. అయితే ఇక్కడ మనందరము, ఇక్కడ ఉన్న మనందరము కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. సరే దేవుడు మనతో ఉంటున్నాడు, నేను దేవునితో ఉంటున్నానా? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దేవుడు కేవలం దేవుడు మనతో ఉంటే మాత్రమే కాదు, క్రిస్మస్ మన కోసం పరలోకాన్ని నుండి దిగి వచ్చినటువంటి దేవునితో మనము కూడా ఉండటము క్రిస్మస్.
కాదా? అన్ని దేవుని మీద వదిలేస్తే సరికాదు, మనము దేవునితో ఉండాలి. ఎప్పుడు మనము దేవునితో ఉండము, ఎప్పుడు మనము దేవునితో ఉంటామో, పవిత్రముగా జీవించినప్పుడు మనం దేవునితో ఉంటామో, పాపము చేస్తూ జీవిస్తే దేవునితో ఉండము. సాతానుకు దాని దుష్టశక్తులకు లోబడి జీవిస్తే మనము దేవునితో ఉండము, దేవునితో నివాసము చేయము, దేవునితో వాసము చేయము. ఈరోజు ఏ విధంగానైతే ఎవరింటికి వాళ్ళు పారిగోడలు కట్టుకొని నీవెవరో నేనెవరో అన్నట్టుగా జీవిస్తూ ఉన్నారో, దేవుడు మనతో ఉన్నా, మన దేవాలయంలో ఉన్నా, దివ్య మందసంలో ఉన్నా, మనం పాపము అనే అడ్డు గోడలు కట్టుకుని దేవుణ్ణి దూరం చేసుకుంటున్నాం. ఆయన ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఆయన మన మధ్యకు వస్తే మనము ఆయనను స్వీకరించటం లేదు, ఆయనను గుర్తించటం లేదు, ఆయనను అర్థం చేసుకోవటం లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి రెండవది క్రిస్మస్ అంటే దేవుడు మానవుడై ఈ లోకంలో నివసించటం, అలాగే నేను నా దేవునితో నివసించటం, అదే నిజమైనటువంటి క్రిస్మస్. ఈ అనుభవాన్ని మనం ఇమ్మానుయేలు దేవుడు అని పిలుస్తూ ఉన్నాము. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు, మనము కూడా దేవునితో ఉండాలి, అదే నిజమైనటువంటి క్రిస్మస్. ఇక మూడవది చాలా ముఖ్యమైనటువంటిది. క్రిస్మస్ అంటే దేవునితో సహవాసము కలిగి జీవించటం. సహవాసము అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. సహవాసము, కలిసి వాసము చేయటము, కలిసి జీవించటము. దేవునితో కలిసి జీవించటం ఎలా అని మనకు కనిపించదే. దేవునితో ఎలా మనం సహవాసం చేయగలం, దేవునితో మనం ఎలా కలిసి జీవించగలం? అలా జీవించటమే నిజమైనటువంటి క్రిస్మస్. మరి ఎలా మనము క్రీస్తుతో జీవించాలి, జీవించగలం చెప్పండి నాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు. చెప్పండి దేవునితో మనం ఎలా కలిసి జీవించగలం? మన ఆలోచనల ద్వారా. మా తాతలు ముత్తాతలు చనిపోయారు, వారి జ్ఞాపకాలు నాకు ఇంకా ఉన్నాయి, అవునా కాదా? దేవుని యొక్క జ్ఞాపకాలు మనకి ఎన్నో ఉండాలి. దేవుని యొక్క జ్ఞాపకాలతో, యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞాపకాలతో ఆయన శిష్యులతో ఏమన్నాడు కడరాత్రి భోజనములో? నా జ్ఞాపకార్థము చేయుడు అన్నాడు. యేసు ప్రభువు యొక్క జ్ఞాపకార్థం మనము చేయటం ద్వారా మనము ఆయనతో జీవించగలం. ఏం చేయమన్నాడు ఆయన? యేసు ప్రభు ఏం చేయమన్నాడు? ఏం చేయమన్నాడు యేసు ప్రభు? అది కూడా తెలియదు, బైబిల్ చదవటం లేదా? నీ దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు. రెండు ఆజ్ఞలు, అన్ని ఆజ్ఞలు కూడా రెండు ఆజ్ఞల్లో ఇమిడి ఉన్నాయి అని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 1:18 సహవాసముగా జీవించటం అంటే ఏమిటో అక్కడ చెప్పబడింది. ఎవరినో ఎప్పుడును, ఎవరును ఎప్పుడునో దేవుణ్ణి చూడలేదు, దేవుణ్ణి చూడలేదు. తండ్రి వక్షస్థలమున, తండ్రి వక్షస్థలమున ఉన్న జనకైక కుమారుడైన, జనకైక కుమారుడైన దేవుడే, దేవుడే ఆయనను తెలియపరచను, ఆయనకు తెలియపరచను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునితో సహవాసము చేయటం అంటే ఏ విధముగానైతే యేసు క్రీస్తు ప్రభు తండ్రి వక్షస్థలమున వాసం చేసి ఉన్నాడు అంటే తండ్రి దేవునితో ఆయనకు ఉన్నటువంటి సంబంధము, సత్సంబంధము. తండ్రి దేవుడు, కుమార సుతుడు యేసుక్రీస్తు ప్రభు, పవిత్రాత్మ దేవుడు ఏ విధంగానైతే ఒకటిగా జీవించారో అలా జీవించటమే సహవాసం. 13:23 చదవండి. యోహాను సువార్త 13:23 కడరాత్రి భోజనములో జరిగినటువంటి సంఘటన. చిన్న బిడ్డలారా, చిన్న బిడ్డలారా, నేను కొంతకాలము మాత్రమే మీతో ఉండును, మీరు నన్ను వెతకెదరు,
నేను వెళ్ళి స్థలమునకు మీరు రాజాలరు అని యూదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను. శిష్యులతో యేసు ప్రేమించిన ఒకడు ఆయన వక్షస్థలమును ఆనుకుని కూర్చొని ఉండెను. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ వాక్యాన్ని కరెక్ట్ గా చదవాలి. ఏమని చెప్తుంది అక్కడ? శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఆయన వక్షస్థలమును ఆనుకుని కూర్చుని ఉండెను. మొదటగా చదివిన వాక్యంలో ఎవరు వక్షస్థలమును ఆనుకుని కూర్చున్నారు? యేసు ప్రభు, జనితైక సుతుడైన యేసు ప్రభు తండ్రి వక్షస్థలమున ఆనుకుని ఉన్నాడు. రెండవ వచనంలో ఎవరు వక్షస్థలమున ఆనుకుని ఉన్నారు? శిష్యులు. అంటే కుమారుడు యేసు ప్రభు తన తండ్రితో ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉన్నాడో తన శిష్యులు కూడా అలాంటి సహవాసాన్ని కలిగి జీవించాలి అని కాదు. అది నిజమైనటువంటి క్రిస్మస్. ఒక వ్యక్తి వక్షస్థలమున ఉండటం, ఇప్పుడు తల్లులందరికీ తెలుసు తమ బిడ్డల్ని వక్షస్థలమున గుండెలు కత్తుకొని ఉంచుకుంటారు. అంటే వాళ్ళ యొక్క ప్రేమను, ఆ తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ దాన్ని అలా వ్యక్తపరుస్తారు. అంటే అంత బంధం, అనుబంధం వక్షస్థలాన్ని ఆనుకుని ఉండటం సూచిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనము కూడా దేవునితో, యేసుక్రీస్తుతో అలాంటి ఆ బంధాన్ని, అనుబంధాన్ని, సత్సంబంధాన్ని కలిగి జీవిస్తామో అది నిజమైనటువంటి క్రిస్మస్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవునితో, యేసుక్రీస్తు ప్రభుతో, పవిత్రాత్మతో సహవాసాన్ని కలిగి జీవించటమే ఆ తండ్రి దేవుడి వక్షస్థలమున, అంటే అంత క్లోజ్ గా, అంత దగ్గరగా మన ప్రార్థన ద్వారా కానీ, మన విశ్వాసం ద్వారా కానీ, మనం జీవించే ఆ జీవితం ద్వారా కానీ ఉండటమే నిజమైనటువంటి క్రిస్మస్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మూడు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించటము, క్రిస్మస్ అంటే దేవుడు మన మధ్య వసించటము, మన మధ్య వసించినటువంటి దేవునితో మనము కూడా ఉండటము నిజమైనటువంటి క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఇమ్మానువేలు, దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. మూడవది, జనితైక కుమారుడైనటువంటి యేసు ప్రభు తన తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని, అనుబంధాన్ని ఎలా కలిగి ఉన్నాడో అలా మనము కూడా కలిగి ఉండటము, దేవునితో సహవాసము కలిగి జీవించటము. మనము ఇతర వ్యక్తులతో సహవాసం కలిగి జీవిస్తూ ఉంటాం, కనెక్ట్ అయి ఉంటాం, కానీ దేవునితో కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడం. దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండి జీవించటమే నిజమైనటువంటి క్రిస్మస్. ఓకే, మరి దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు? ఒక వాక్యం అని చదువుకున్నాం, యోహాను సువార్త 3:16 వచ్చిన అందరికీ కంఠస్థం వచ్చిందో, చదవని అవసరం లేదు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ఏకే కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. ఆయన విశ్వసించిన వారిని నశింపజేయక నిత్య జీవమును వసగుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అని. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనల్ని రక్షించటానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడో కూడా తెలుసుకోవాలి, అప్పుడే నిజమైన క్రిస్మస్ ని మనము జరుపుకోగలం. ఆయన మనల్ని రక్షించటానికి వచ్చాడు. మనకి రక్షణ ఎందుకు అవసరమైంది? మనము పాపములో ఉన్నాం, మనం అంధకారంలో ఉన్నాం, మనం సాతానుతో స్నేహాన్ని చేశాం, మనం పాపంలో జీవిస్తూ ఉన్నాం, అపవిత్రంగా జీవిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క రక్షణ మనకు అవసరం. దేవుడు మనల్ని రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు. అది 17వ వచనం ఏం చెబుతుంది? దేవుడు తన కుమారుణ్ణి లోకమును రక్షించుటకే పంపెను కానీ ఖండించుటకు కాదు. క్రిస్మస్ పండుగ మనకు చెప్పే విషయం ఏమిటంటే, దేవుడు మనల్ని శిక్షించే దేవుడు కాదు. మనం ఎంత ఘోర పాపం చేసినా మనల్ని క్షమించే దేవుడు, మనపై కృపను చూపే దేవుడు అని క్రిస్మస్ పండుగ మనకు తెలియజేస్తుంది. మనల్ని ఖండించటానికి కాదు,
కొంతమంది భయపెడుతూ ఉంటారు, నువ్వు పాపం చేస్తున్న దేవుడు నిన్ను నరకంలో కాగి నూనెలో వేస్తాడు, నిప్పుల్లో వేస్తాడు, మంటల్లో వేస్తాడు అని భయపెడుతూ ఉంటారు. దేవుడు మనల్ని భయపెట్టేది, మన దేవుడు భయపెట్టే దేవుడు కాదు. క్షమిస్తాడు, మన పశ్చాత్తాపపడు, మారు మనసు చెందు. మన దేవుడు క్షమించే దేవుడు, దండించే దేవుడు కాదు, రక్షించే దేవుడు అని క్రిస్మస్ పండుగ మనకి తెలియజేస్తుంది. పాపం నుండి మనల్ని విముక్తుల్ని చేయటానికి, మనల్ని ప్రేమించటానికి దేవుడు ఈ లోకానికి ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. మంచిగా ఉన్నప్పుడు అందరూ ప్రేమిస్తారు, ఇష్టపడతారు. నీ దగ్గర డబ్బున్నంత చేపు బెల్లం చుట్టూ చీగలు, ఈగలు ఎలా ఉంటాయో అలాగే ఉంటారు జనాలు. కానీ పాపములో అంధకారంలో ఉన్నప్పుడు ప్రేమించేవాడు దేవుడు ఒక్కడే. అలాంటి మనలను దేవుడు ప్రేమించటానికి, ఆ పాపము నుండి విముక్తులను చేయటానికి దేవుడు వచ్చాడు అని మనకి స్పష్టమవుతుంది. రెండవది, తన సమస్తాన్ని మనకి ఇవ్వటానికి దేవుడు లోకానికి వచ్చాడు. పేతురు గారు రాస్తున్న రెండవ లేఖ 1:3-4 ఆయన దైవశక్తి పవిత్ర జీవమునకు సంబంధించిన సమస్తమును మనకొసగుటకు ఆయన ఈ లోకానికి ఏతించెను అని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని దగ్గర ఉన్న సమస్తాన్ని మనకి ఇవ్వటానికి. దేవుని దగ్గర ఏముందండి చెప్పండి? బంగారం ఉందా, ధనం ఉందా, ఆస్తులు ఉన్నాయా? ఏమున్నాయి దేవుని దగ్గర? ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు. మనకున్న మన మెడలో ఉన్న బంగారం అంతా దేవుందే కదా. మనకున్న ఆస్తిపాస్తులని దేవుని కావా? మనకున్న ఇల్లు దేవుని కావా? దేవాలయం దేవునికి కావా? నీ బిడ్డలు దేవుని బిడ్డలు కావా? సమస్తమును. అయినా కానీ మనలో సంతృప్తి ఉండదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. ఇంకా కావాలి, స్వార్థం, స్వార్థం. కాబట్టి దేవుడు తన సమస్తాన్ని వెసగటానికి, దేవుడు అబద్ధం చెప్పడు, సమస్తాన్ని ఇచ్చాడు, నమ్మండి, విశ్వసించండి. పాపాన్ని ఇవ్వలేదు ఆయన, సాతాన్ని ఇవ్వలేదు ఆయన. దయను, ఆయన ప్రేమను, ఆయన కరుణను, ఆయన కృపను మనకిచ్చాడు. ఆ కృపతో, ఆ ప్రేమతో మనం జీవించటానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 3:16 మనం ఆల్రెడీ చదువుకున్నాం. రక్షణతో పాటు అక్కడ వాక్యం ఏం చెబుతుందంటే, నిత్య జీవమును ఒసగటానికి దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపాడు అని. రక్షించటము, నిత్య జీవాన్ని ఒసగటము అంటే మన జీవితం ఈ లోకములో శాశ్వతము కాదు అని తెలుసు. అయినప్పటికీ మనకు ఒక శాశ్వతమైనటువంటి జీవితము ఉన్నది అని చెప్పే పండుగే క్రిస్మస్. క్రీస్తు ఈ లోకానికి వచ్చింది మనకు నిత్య జీవాన్ని వెసకటానికి. అలాగే ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి మనల్ని స్వస్థపరచటానికి. మనం ఎన్నో వ్యాధి బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నాం. వాటన్నిటి నుండి మనకి విముక్తిని కలిగించటానికి దేవుడి లోకానికి వచ్చాడు. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా దేవుడి లోకానికి వచ్చింది మనతో ఉండటానికి, మన జీవితాలకు ఒక అర్థాన్ని ఇవ్వటానికి. యోహాను సువార్త 10:10 నేను జీవమునిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. చాలా మందికి జీవితం అంటే ఏమిటో తెలియదు. చాలా మందికి అసలు ఎందుకు జీవిస్తూ ఉన్నామో కూడా తెలియదు. ఇచ్చ వచ్చినట్లుగా జీవిస్తూ ఉంటారు. ప్రతి వ్యక్తిని దేవుడు ఒక ప్రణాళికతో సృష్టించాడు. ఆ ప్రణాళికను, ఆ దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా మనము జీవించటానికి ప్రయత్నం చేయాలి. మన జీవితాలకు అర్థాన్ని ఇవ్వటానికి దేవుడు లోకానికి ఏతించాడు. నేను జీవమునిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చానంటున్నాడు. మనల్ని చంపటానికి కాదు, మనల్ని శిక్షించటానికి కాదు, మనల్ని ఖండించటానికి కాదు, మనల్ని ప్రేమించటానికి. అలాగే దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, మన హృదయాలలో వసించటానికి, మన హృదయాలలో జీవించటానికి. ఆయన బాలయేసునిగా పుట్టినప్పుడు సత్రంలో స్థలము దొరకలేదు, అవునా కాదా?
శిలువపై మరణించినప్పుడు కనీసము భూస్థాపితం చేయటానికి కూడా ఒక స్థలము లేదు. ఎవరో వేరే ఒక వ్యక్తి యొక్క సమాధిలో పుట్టినప్పటి నుండి మరణించే వరకు ఆయనకు స్థలము లేదు. ఎందుకు ఈ లోకంలో ఆయనకు స్థలము లేదు చెప్పండి? ఆయన సృష్టికర్త, సర్వము ఆయనవే. ఎందుకు ఆయన ఈ లోకంలో అలా జీవించాడు చెప్పండి? ఆయన స్థలము ఎక్కడా? ఆయన కోరుకునే స్థలం ఏది? ఆయన కోరుకునే స్థలం ఏది? సత్రములో కాదు, మన హృదయములో. చూడండి, నీ హృదయములో నేను ఉండాలనుకుంటూ ఉన్నాను, అందుకే సత్రములో ఆయనకు స్థలము దొరకలేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి నీ హృదయాన్ని దేవునికి ఇవ్వటమే నిజమైన క్రిస్మస్. ఆయన తన వద్దకు, తన వారి వద్దకు వచ్చాడు, కానీ తన వారే ఆయనను గుర్తించలేదని యోహాను 1వ అధ్యాయంలో చదువుతున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మన హృదయంలో నివసించటానికి. 2023 సంవత్సరముల క్రితమే ఆయన ఈ లోకంలో జీవించాడు. 33 సంవత్సరాలు జీవించి మరణించాడు. కానీ ప్రతిరోజు, ప్రతి సంవత్సరము క్రిస్మస్ పండుగ ఎందుకు చేసుకుంటున్నాము? ఏదో ఆచారంగా కాదు, మన హృదయంలోనికి రావాలని, మన హృదయంలో ఆయన జీవించాలని. హృదయంలోనికి మనం ఆహ్వానిస్తే గనక ఆయన రాదు. నేను మీ హృదయ తలుపు వద్ద నిలుచొని తట్టుచున్నాను. ఎవరైతే తలుపు తెరుస్తారో లోనికి వచ్చి వారితో నేను భుజిస్తాను అని దర్శన గ్రంథంలో చదువుతాను. 20వ అధ్యాయం. ఎప్పుడైతే నీవు దేవునికి హృదయాన్ని తెరుస్తావో, దేవుడు ఆ హృదయంలో ఉండటానికి నీవు అంగీకరిస్తావో, అది క్రిస్మస్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనల్ని రక్షించటానికి, మనతో ఉండటానికి, మనల్ని స్వస్థపరచటానికి, మన జీవితాలకు ఒక అర్థాన్ని ఇవ్వటానికి, మన హృదయంలో నివసించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చివరిగా క్రిస్మస్ అనగానే మనకెన్నో గుర్తుకు వస్తాయి. క్రిస్మస్ అనగానే మొట్టమొదటి గుర్తు వచ్చేది ఏంటి చెప్పండి? పశువుల పాక, పశువుల కొట్టము. ఇంకేం గుర్తొస్తాయి? క్రిస్మస్ ట్రీ, స్టార్, ముగ్గురు జ్ఞానులు, వారు తెచ్చినటువంటి బహుమతులు, కేకులు. ఇంకేం గుర్తొస్తాయి క్రిస్మస్ అంటే? అసలైన వాళ్ళని మర్చిపోయాం. క్రిస్మస్ అంటే ఎవరు గుర్తు రావాలి? మరియమ్మ, జోజప్పలు. వారు లేకుండా క్రిస్మస్ లేదుగా. దేవదూతలు, గొర్రెల కాపరులు, అవునా కాదా? కాబట్టి వీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సందేశాన్ని మనకిస్తూ ఉన్నారు. అదేమిటో తెలుసుకొని ముగించుకుందాం. మొట్టమొదటిగా మరియా జోజప్పలు, నీతిమంతులు, పవిత్రులు. వారి నుండి మనం నేర్చుకోవాల్సింది నీతిగా జీవించటము, పవిత్రముగా జీవించటము, మనకివ్వబడినటువంటి బిడ్డలను ప్రేమించటము, వారిని అన్ని అపాయముల నుండి కాపాడుకోవటం. చలైన, వానైన, ఎండైనా, రాత్రైనా మన బిడ్డల్ని పోషించటము, వారిని కాపాడటం. మరియ తల్లి, జోజప్పల నుండి మనం నేర్చుకోవలసింది పవిత్రముగా జీవించటము, నీతిగా జీవించటము, బిడ్డలను ప్రేమించటం. ఈ చక్కటి విషయాలను క్రిస్మస్ పండుగ రోజున మరియ తల్లి నుండి, జోజప్ప గారి నుండి, బాలయేసు నుండి మనము నేర్చుకోవాలి. తల్లిదండ్రులకు విధేయుడై జ్ఞానములోను ప్రాయములోను ఎదిగాడు అని వాక్యం చెబుతోంది. తల్లిదండ్రులు, పిల్లలు, తల్లిదండ్రులు గౌరవించటం నేర్చుకోండి. పెద్దవారిని కొంచెం వారు చెప్పే మాటలు వినటం నేర్చుకోండి. అలా చేసినప్పుడే మీరు నిజమైన క్రిస్మస్ ను జరుపుకుంటూ ఉన్నట్లు. గొల్లలు, గొల్లలు మనకేం నేర్పుతారు? ఎప్పుడైతే లోకరక్షకుడు బెత్లహేములో జన్మించాడో మొట్టమొదటి సమాచారం అందింది ఎవరికి? గొల్లలకి. ఆకు బాలుని వెళ్ళి కనుగొనడం ఏమిటి, ఆరాధించడం ఏమిటి, మా గొర్రెలు మేము బిజీగా ఉన్నాం, చలిగా ఉంది, అక్కడి కష్టపడి వెళ్ళకపోతే ఏమిటి అని అనుకున్నారా? లేదు. సమాచారము అందిన వెంటనే ఆ పశువుల పాక యొక్కకు వెళ్ళి బాలుణ్ణి కనుగొని ఆరాధించారు, స్తుతించారు.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గొల్లల నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ముందుగా గొల్లలు సామాన్యులు, పేదవారు. మనలో చాలా మందిని అలాంటి వారమే. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము మనకు అందివబడుతుందో దానికి స్పందించాలి. అది గొల్లల నుండి నేర్చుకోవాలి, నిర్లక్ష్యం చేయటం కాదు. దేవదూత ద్వారా దేవుని సందేశము వారికి అందించబడింది. వెంబడే వారు నమ్మారు, విశ్వసించారు, గొర్రెల్ని పక్కన పెట్టేశారు, చలి అని అనుకోలేదు, నక్షత్రాన్ని అనుసరిస్తూ వెళ్ళి దేవుని ఆరాధించారు, దేవుని కనుగొన్నారు, ఆనవాళ్ళు తెలుసుకున్నారు. దేవుణ్ణి నీవు కనుగొనడానికి సిద్ధముగా ఉన్నావా? దేవుణ్ణి కనుగొని స్తుతించటానికి, ఆరాధించటానికి నీవు సిద్ధముగా ఉన్నావా? అలా చేసినప్పుడే నీవు నిత్యమైనటువంటి క్రిస్మస్ ను కొనియాడుతున్నట్టు. మూడవదిగా జ్ఞానులు. జ్ఞానుల నుండి మనం ఏం నేర్చుకోవాలి? జ్ఞానులు అక్కడి దేశస్థులు కాదు, పొరుగు దేశము నుండి వచ్చినటువంటి వారు. ఎంతో దూరం నుండి ప్రయాణం చేసి వచ్చారు. ఆ శుభ సమాచారాన్ని వారు ఎలా తెలుసుకున్నారు? ఎవరికీ తెలియదు. బహుశా దేవదూతే, దేవుడి స్వయముగా వారికి తెలియజేశాడే, పిల్లలకు తెలియజేసినట్లు. అయినప్పటికీ అంత దూరము ప్రయాణం చేసి కష్టం అనకుండా, నష్టం అనకుండా, చలి అనకుండా, ఎడారి అనకుండా, ఒంటెల మీద ప్రయాణం చేసి ఆ బాలయేసుని కనుగొని, వాళ్ళు రాజులైనప్పటికీ, జ్ఞానులైనప్పటికీ, ఆ దివ్య బాలయేసును ఒక రాజుగా, ఒక రక్షకునిగా వారు స్తుతించారు, ఆరాధించారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలా నీవు నేను చేయగలనా? జ్ఞానుల వలె రక్షకుణ్ణి ఆరాధించటమే నిజమైనటువంటి క్రిస్మస్. కొన్ని కానుకలు ఇచ్చారు, అది వేరే విషయం. ఇక నక్షత్రం. నక్షత్రం జ్ఞానులు కానీ, గొల్లలు కానీ, ముఖ్యంగా జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి వారు బెత్లహేమును, ఆ పశువుల పాకను కనుగొన్నారు. నక్షత్రము వారికి మార్గచూపురిగా ఉంటుంది. కాబట్టి నక్షత్రము నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? మనము కూడా ఇతరులకు మార్గచూపురిగా ఉండాలి. ముందు మనము విశ్వాసముగా జీవించాలి, ముందు మనము నమ్మకంగా జీవించాలి. ఆ నక్షత్రం ఏ విధంగానైతే ఆ రోజు ఆ జ్ఞానులను ఆ బాలయేసు యుద్ధకు నడిపించిందో, ఈ రోజు మీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా అవిశ్వాసులను రక్షకుడైన క్రీస్తు చెడుటకు మనము నడిపించగలగాలి. అది ఇస్తూ ఉంది పశువుల పాక. మనందరికీ తెలుసు పశువుల పాక ఎవరైనా పడుకుంటారా? పరుపు ఉండాలి, సోఫా ఉండాలి, కొద్ది వేడి ఉంటే ఏసీ ఉండాలి. కానీ దేవుడు పశువుల పాకలో పరుండున్నాడు. పశువుల పాక పేదరికానికి, దీనత్వమునకు సూచన. కాబట్టి మనకి ఉన్నా లేకున్నా, మనం ఎంత గొప్పవారమైనా, మనకి ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా, పశువుల పాక నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, దేవుని ముందు నేను పేదవాడిని, పేదరాలిని. దేని ముందు నేను? దేవుని ముందు నేను నిమిత్ర మాత్రమే. దేవుని ముందు నేను ఎంత అండి? పురుగులాంటి వాడిని. ఆ దీనత్వంతో, ఆ విధేయతతో మనము జీవించాలి అని పశువుల పట్టము మనకి నేర్పిస్తుంది. అక్కడ పక్షులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఇతర జంతువులు ఉన్నాయి. వాటి మధ్య దేవుని కుమారుడు అంత పేదరికంలో, అంత దీనత్వంలో జన్మించాడు. కానీ మనము కాల దగ్గరేసుకుంటూ, గొప్పలు చెప్పుకుంటూ జీవిస్తాం. దేవుని ముందు దీనత్వము కలిగి జీవించాలి, అంటే ప్రేమ కలిగి జీవించాలి, విధేయత కలిగి జీవించాలి. ఇక క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ చెట్టు దీన్ని ఏ పాఠం మనకు నేర్పిస్తుంది అంటే, చెట్లు పచ్చదనానికి అంటే జీవానికి సూచన. ఆ చెట్లు, ఆ క్రిస్మస్ ట్రీ పచ్చగా ఎలా ఉంటుందో మనం కూడా అంత పచ్చగా జీవించాలి. అంటే అంత ఆనందంగా, సంతోషంగా జీవించాలి. అలా ఎప్పుడు జీవించగలం? మన కోసం జన్మించిన రక్షకుణ్ణి ఎప్పుడైతే నీవు అంగీకరిస్తావో, ఆ పచ్చని చెట్టు వలె మనం కూడా జీవించగలం. అలాగే క్రిస్మస్ ట్రీ ఆదికాండంలో చెప్పబడినటువంటి జీవ వృక్షాన్ని కూడా మనకి గుర్తు చేస్తుంది. జీవవృక్షము మనల్ని జీవింపజేసేది. వాళ్ళు దేవుని అవిధేయించారు కాబట్టి పాపంలో పడ్డారు. కానీ దేవుణ్ణి విధేయించినప్పుడు మనము జీవముతో పచ్చగా ఆ క్రిస్మస్ ట్రీ వలె జీవిస్తాము అన్న సందేశాన్ని మనము నేర్చుకోవాలి. ఇంకా క్రిస్మస్ గిఫ్ట్. మరి క్రిస్మస్ అనగానే
ఒకప్పుడు క్రిస్మస్ కార్డులు ఇచ్చుకునే వాళ్ళు, ఇప్పుడు కార్డులు అయిపోయి ఇప్పుడు అంతా వాట్సాప్ లోనే హ్యాపీ క్రిస్మస్ గిఫ్ట్లు కూడా వాట్సాప్ లోనే. ఏదో ఒక బొమ్మ పెట్టడం ఇదిగో ఇదే నా గిఫ్ట్ అని. ఏమైనా అర్థం ఉందా వాట్సాప్ లో గిఫ్ట్లు పంపడం? నిజముగా నీకు ఒక గిఫ్ట్ ఇతరులకు ఇవ్వాలి అంటే స్వయంగా ఏదైనా కొని పిలిచి ఇదిగో హ్యాపీ క్రిస్మస్ ఇది నా గిఫ్ట్ క్రిస్మస్ గిఫ్ట్ అని. క్రిస్మస్ గిఫ్ట్ ఎందుకు ఇస్తాము క్రిస్మస్ పండుగకి ముఖ్యంగా? ఎందుకు దేన్ని సూచిస్తుంది క్రిస్మస్ గిఫ్ట్? ఓ నాకు ఎక్కువ ఉంది కాబట్టి ఇవ్వాలనా? కాదు, దేవుడు తన కుమారుణ్ణి మనకి ఈ లోకానికి ఒక గిఫ్ట్ గా ఇచ్చాడు. దాని సూచనగా మనము మనకున్న దాంట్లో ఒక గిఫ్ట్ గా మనం ఇతరులతో పంచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారు? దేవుడు తన కుమారుణ్ణి మనకు ఒక గిఫ్ట్ గా ఇచ్చాడు, దానికి సూచనగా మనం క్రిస్మస్ రోజున గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ఉంటాం. ఇక కేకులు, క్రిస్మస్ కేక్, క్రిస్మస్ అంటే కేక్ ఉండాలి తప్పనిసరిగా. ఈ రోజు కూడా ఉన్నట్టు ఉంది, మరి పూజ అయిపోయినాక క్రిస్మస్ కేక్ దేన్ని సూచిస్తూ ఉంది? పాలు తేనెలు పారే వాగ్దత్త భూమిని సూచిస్తూ ఉంది అంట. ఆ కేకును మనము అందరం కట్ చేసుకుని హ్యాపీ క్రిస్మస్ చేసుకుంటూ ఆ ఒక్క కేకును 100 ముక్కలు చేసుకుని అందరం పంచుకుంటూ ఉన్నామంటే మనం ఒక సంఘము. ఆ సంఘము మొత్తము ఒకటిగా ఒక త్రాటిపై పరలోకానికి, పాలు తేనెలు పారే పరలోకములోనికి మనం ప్రయాణం చేస్తూ ఉన్నామని ఆ చిన్న కేకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది. అర్థమైందా? కేకు తీయగా ఉంటుంది కదా, చేదుగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది. ఆ పరలోకం కూడా అలాగా ఉంటుంది అని ఆ కేకు తినేటప్పుడు మనము జ్ఞాపకపరచుకోవాలి. ఇంకేమున్నాయి? క్రిస్మస్ బెల్స్. క్రిస్మస్ అంటే మరి బెల్స్ కూడా ఉంటాయి. గంటలు ఎప్పుడు కొడతా? మనం ఆనందంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు. మహిమ గీతం పాడేటప్పుడు పటాసులు వెలిచాము, ఇక్కడ గుళ్ళో గంటలు మ్రోగించాము. దేనికి సూచన అది? ఆనందంగా ఉన్నాం, రక్షకుడు మన కోసం పుట్టాడు, గంటలు మోగించండి. మన హృదయపు గంటలకి సూచన అవి. కాబట్టి ఆనందానికి సంతోషానికి సూచనగా ఉన్నటువంటి క్రిస్మస్ బెల్స్ మనకి చెప్పే సందేశం ఏమిటంటే, ఈరోజు క్రీస్తు ప్రభు మన కోసం జన్మించాడు, మనం ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మన టెన్షన్స్, మన బాధలు అన్ని పక్కన పెట్టేసి సంతోషంగా ఆనందంగా ఉండండి అని. చివరిగా క్రిస్మస్ పాటలు, క్రిస్మస్ పాటలు. మన క్వైర్ గ్రూప్ అందమైన గొంతులు చక్కగా మైకులు పట్టుకొని క్రిస్మస్ పాటలు పాడుతూ ఉంటారు. క్యారల్ సింగింగ్ కూడా మీకు అయిపోయింది, ఇంటింటికి వెళ్ళి క్రిస్మస్ పాటలు పాడాము. ఈ క్రిస్మస్ పాటలు దేన్ని సూచిస్తున్నాయంటే, ఆ రోజు బెత్లహేము నగరంలో ప్రభు జన్మించినప్పుడు ఆ దేవదూతలు పాడినటువంటి పాటను మనకి గుర్తు చేస్తూ ఉంటాయి. ఆనందాన్ని, సంతోషాన్ని పాటల రూపంలో మహోన్నతమైన సర్వేశ్వరునికి మహిమ, ఈ లోకానికి శాంతి కలుగునుగాక అని దేవదూతలు పాట పాడారు. కాబట్టి క్రిస్మస్ పాటలు ఆ దేవదూతలు పాడినటువంటి పాటను మనకి గుర్తు చేస్తున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, కొంచెం ప్రసంగం లాంగ్ అయిపోయింది కానీ చాలా సందేశాన్ని మనం ఆలకించాం. ఎవరు కూడా నిద్రపోలేదు, చాలా చక్కగా ఆలకించారు. ఈ చెప్పిన కొన్ని విషయాలను తప్పకుండా ఈరోజు జ్ఞాపక పెట్టుకొని అర్థవంతమైన పరమార్థము కలిగినటువంటి క్రిస్మస్ మీరు అందరూ కూడా జరుపుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరం చేతులు జోడించి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వర, ఈ అర్ధరాత్రి సమయంలో మమ్మల్ని అందరినీ ఒక కుటుంబంగా చేర్చి ఈ దేవాలయంలో మమ్మల్ని సమావేశపరిచినందుకు మీకు వేలాది కృతజ్ఞత స్తోత్రములు. ఈరోజు మా కోసం ఈ అర్ధరాత్రిని చీల్చుకుంటూ ఒక జ్యోతిగా, ఒక వెలుగుగా మా మధ్యలో వసించారు. మా మధ్యలో గుడారమని వేసుకొని మా మధ్య వక్కు అయిన మీరు మా మధ్య నివసిస్తూ ఉన్నారు. ఇమ్మానువేలు దేవుడు, మీరు మాతో ఉంటూ ఉన్నారు. మీకు కృతజ్ఞత స్తోత్రములు. నా కుటుంబంతో కలిసి నేను మీకు వందనాలు అర్పిస్తూ ఉన్నాను. నా జీవితంలో, నా కుటుంబంలో మీరు ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నారు, ఎన్నో మేలులు చేసి ఉన్నారు, ఎన్నో కృపానుగ్రహములు వసి ఉన్నారు. వాటన్నిటి బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఈరోజు మా కోసం మా హృదయంలో జన్మించినందుకు మీకు వేలాది కృతజ్ఞత స్తోత్రములు. మాలో ఉన్నటువంటి పాపాన్ని, అంధకారాన్ని తీసుకోవాలి. ప్రభువా, చేసిన పాపములన్నిటికీ క్షమించండి, మా హృదయములో నివసించండి. ఈ రోజంతా మేము నిజమైన అర్థవంతమైన క్రిస్మస్ ను కొనియాడే భాగ్యమును మాకు దయచేయండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించుతాము.